హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట పాతకాలం నాటి దొండకాయ పచ్చడి ముక్కలు. చాలామందికి దోసకాయ పచ్చడి ముక్కలు చేస్తారు అని తెలిసే ఉంటుంది కదా, అలాగే దొండకాయ పచ్చడి ముక్కలు కూడా చేస్తారు అని మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. ఈ దొండకాయ పచ్చడి ముక్కలు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మన పాతకాలంలో ఇలా తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు అంత హెల్తీగా ఉండేవాళ్ళు. పచ్చి కూరగాయలను కూడా ఇలా పచ్చడి రూపంలో తినేవాళ్ళు అనమాట. ఈ దొండకాయ పచ్చడి ముక్కలు నేను ఎలా చేస్తానో చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 10 వరకు పచ్చిమిర్చిలు ఇరగతీసి కానీ కట్ చేసి కానీ వేసుకోండి. డైరెక్ట్గా అలా వేస్తే పచ్చిమిర్చిలు ఎగిరెగిరి పడతాయి. పచ్చిమిర్చి ఘాటును బట్టి ఒకటి ఎక్కువ తక్కువ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిలను వేయించుకోవాలి. స్టవ్ మరీ హై ఫ్లేమ్లో పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెడితే పచ్చిమిర్చి వేగినట్టు అవుతాయి. ఇలా సిమ్లో పెట్టి వేయించుకున్నామంటే పచ్చిమిర్చి మెత్తపడతాయి. అసలు మన వాళ్ళు ఇదివరకైతే పచ్చిమిర్చిలను కూడా పచ్చి వాటినే వేస్ట్ చేసేవాళ్ళు. ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా పెట్టేసి స్టవ్ ఆపేసేయండి. చింతపండు మనకు చక్కగా మెత్తగా అయిపోతుంది. ఇవి ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా లైట్గా బరగ్గా ఉండేలాగా పట్టుకోండి. అప్పుడు పచ్చడి బాగుంటుంది. ఒక వెల్లుల్లిపాయ తీసుకొని ఇట్లా పొట్టు వలిసి ఈ వెల్లుల్లి గర్భాలు కూడా లైట్గా మిక్సీ పట్టుకోండి. కొంచెం కచ్చా పచ్చిగా అక్కడక్కడ తగులుతూ ఉండేలాగా ఇది కూడా ఇందులో వేసేసుకొని ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. నేను ఇక్కడ 1/4 కేజీ దొండకాయలు తీసుకున్నాను. ఈ దొండకాయలు పండిపోకుండా తెల్లగా ఉండేలాగా చూసుకోండి. శుభ్రంగా కడిగి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. కొంచెం చిన్న సైజే కట్ చేసుకోండి, మరీ పెద్ద పెద్దగా కాకుండా. ఇంక ఇప్పుడు దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని చేతితో ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇంట్లో కనుక రోల్ ఉంటే కనుక ఒక్కసారి అన్నీ కలిపి రోట్లో అయినా తొక్కుకున్నట్టు తొక్కండి. ఒక్కసారి 2 సార్లు తొక్కితే చాలు, మనకు అంతా కలిసిపోతుంది. ఇలా చేతితో కలుపుకున్నా కూడా ఏం కాదు, మనకు పచ్చడి ముక్కలు అవి ఏమి నలగాల్సిన అవసరం లేదు కాబట్టి. ఉప్పు కారం చూసుకోండి ఒకసారి. ఇంకిప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 4 వెల్లుల్లి గర్భాలు కచ్చా పచ్చికి దంచి 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా వేగే వరకు వేగనివ్వండి. ఈ పప్పులన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ఇందులోనే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకోండి. లాస్ట్లో 1/4 టీ స్పూన్ ఇంగవ వేసుకోండి. మామూలుగా అయితే పచ్చిమిరపకాయలు కూడా పచ్చియే వేసేవాళ్ళు అని చెప్పాను కదా, మనం ఇలా కొంచెం లైట్గా వేయించి వేయటం వల్ల మనకి గుజ్జులాగా అవుతుంది పచ్చడి. ఇంకిప్పుడు మనం అంతా కూడా రెడీ చేసేసుకున్న దొండకాయ పచ్చడి ముక్కలు తిరగమాతలో వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా పాతకాలం నాటి దొండకాయ పచ్చడి ముక్కలు రెడీ అయిపోయింది. అప్పుడప్పుడు పాతకాలం నాటి కూడా ట్రై చేయండి. అబ్బా, చాలా తేలిక కూడా చేసుకోవటము, చాలా త్వరగా అయిపోతుంది. అంతేకాకుండా టేస్టీగానూ ఉంటుంది, హెల్తీగానూ ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో దోసకాయ పచ్చడి ముక్కల రెసిపీ కూడా ఉంది, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.